ఎందుకంటే మెల్లమేలు అన్నటువంటిదే ప్రస్తుతానికి బండి సంజయ్కి ఇచ్చిన పదవి. వాస్తవంగా రాష్ట్ర అధ్యక్ష స్థానంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తిని కీలకమైన టైంలో తీసేయడం అనూహ్యం, నెంబర్ వన్. రెండోది, అదే బండి సంజయ్కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు, కేంద్ర మంత్రి పదవి. కిషన్ రెడ్డికి అధ్యక్షుడు ఇస్తున్నారని చెప్పి ప్రచారం జరిగితే కిషన్ రెడ్డికి అధ్యక్షత ఇచ్చిన మాట వాస్తవం, మంత్రి పదవి కూడా కొనసాగించారు. ఇటు ఈయనకి అధ్యక్ష పదవి అయితే తీసేశారు. సరే, అమిత్ షా మొన్న మధ్యన కూడా పిలవటం మాట్లాడడం ఇదంతా నడిచింది, రెండు మూడు సార్లు కూడా జరిగినాయి. తాజాగా అయితే బండి సంజయ్కి ప్రమోషన్ ఇచ్చారు జాతీయ ప్రధాన కార్యదర్శి. మొన్నటిదాకా పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి జాతీయ స్థాయిలో ఆ పోస్టులో ఉండేది. అలాగే జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఒరిస్సా ఇన్ఛార్జిగా కూడా చేసింది. ఇప్పుడు ఈయనకి ఏదైనా రాష్ట్రం ఇన్ఛార్జ్ ఇస్తారని తెలియదు, బట్ ఈయనకైతే ఆ పదవి ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన ఇంతకుముందు ఏదో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని ఇచ్చారు, నేను అప్పుడే చెప్పాను ఏదో సుత్తి పదవి అన్నటువంటిది. ఇప్పుడు కాస్త ప్రమోషన్ అయితే అది పార్టీపరమైన ప్రమోషన్. సాధారణంగా ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఎట్లుంటుందంటే, ఐఏఎస్ అధికారులు కలెక్టర్గా పనిచేసినప్పుడు వాళ్ళ మాట జిల్లా అంతా వింటుంది, విపరీతమైన పలుకుబడి ఉంటుంది. ప్రమోషన్ మీదన సెక్రటేరియట్కి వెళ్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆ పైన పొజిషన్స్లో. అక్కడికి వెళ్తే వీళ్ళ ఫైల్ ఇళ్ళే మోసుకోవాలి, అంటే పెద్ద సీన్ ఉండదు, ఆ స్టేటస్ ఉండదు. ఇప్పుడు అదే బండి సంజయ్ విషయంలో.